సిద్ధంతగుంట మండలంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ కనుమల విజయ గణపతి గారు. ఇటు కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీఓ, తహసీల్దార్, ఏవో, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున తల్లిదండ్రులకి పోయే పరిస్థితి లేదు.
ఎందుకంటే మనకు కొన్ని బాధ్యతలు ఉంది, సంసారం, పిల్లలు, భర్త, ఆ బాధ్యతలో మనం ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూలీ నాలి చేసుకొని కష్టపడి ఈ పండుగ మన తెలంగాణకే పెద్ద పండుగ అనేటువంటి సద్దుల బతుకమ్మ పండుగ. దీన్ని సంవత్సరానికి ఒకసారి మనం జరుపుకుంటాం కాబట్టి ఆడపడుచులు మరి మన బిడ్డలు కావచ్చు, మన కంటూ మన కోడళ్ళే కావచ్చు, ఎవరైనా ఈ సద్దుల బతుకమ్మకు మన ఇంట్లో ఉండి మన అనేవాళ్ళు మన ఇంట్లో నింది నిండా ఉంటే కనబడ ఒక పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం రెక్కాట కానీ దొక్కాడ పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా నా కొడుకులకు నా బిడ్డలకు నా బిడ్డను అతారించుకొని తీసుకొచ్చి ఒక చీర జాకెట్ పెట్టాలి, నా కోడలు వాళ్ళింటి పోతే వాళ్ళు చీర జాకెట్ పెడతారు అనే సాంప్రదాయం అనుకున్నాను. బిడ్డకు చీర జాకెట్ పెట్టే పరిస్థితిలో మనం లేనప్పుడు మనం ఏంటి అని మనం కూలీనాలు చేసేనా కూడా 500 రూపాయలు పెట్టిన బిడ్డకు చీర జాకెట్ పెట్టాలి, అటారించిపోతే ఏం పెట్టింది కానీ ఆ పరిస్థితి వస్తుంది. ఈ చీర మా అమ్మగారు పెట్టిన చీర అనే పని అది చెప్పుకుంటారు. ఆ గౌరవం మన అమ్మగారు దిగుద్ది, ఆ అమ్మగారులో మన పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మన అమ్మగారు తెలంగాణ రాష్ట్రం సార్ ఈరోజు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కేసీఆర్ గారికి మీరు ఆడబిడ్డలు కోడలు తల్లులు మీకు తెలంగాణ రాష్ట్రం ఒక అమ్మగారు వాస్తవం. ఈరోజు ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే పండగకున్న అక్క చెల్లెలకు చీర ఇవ్వాలని చెప్పేసి గత 4 సంవత్సరాల నుండి ఈ చీరల పంపిణీ నడుస్తుంది ఆడబిడ్డలకు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటుంది నాకు ఉంటేది లేకుంటే నా పిల్లలకు ఉంటే సరిపోతాను. ప్రతి రేషన్ కార్డు మీద 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకు ఈ చీర ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రేషన్ కార్డులో పేరున్న ఆడబిడ్డలకు ఎంతమంది ఉన్నాయి అన్ని చీరలు ఇస్తారు. అది నిజంగా ఒక గొప్ప వరం అంటున్నారు. ఈ చీరలు నిజంగా వాస్తవానికి కులవృత్తులను బతికించాము మనం. మరి పేపర్ ప్లేట్ తిప్పి చూస్తే ప్రతి చాలా మగ్గాలలో ఉరేసుకొని తెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు చాలా చాలాగా ఆ నేసిన దుమ్మును వడక వాళ్ళకు నానా రోగాలు వచ్చి చాలా మంది ఉరేసుకొని తెచ్చిపోయి సిరిసిల్లా పేపర్ చూస్తే అంటే మగ్గం నేసిన చాలా వాళ్ళు ఎవరైనా ఉంటారు అక్కడ ఉంటే వాస్తవానికి ఇంకా కట్టకుండా ఉంటాం. వాళ్ళు బతుకాలే వాళ్ళ బతుకులు బాగుపడాలని చెప్పి గౌరవ మన ఐటీ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు మన ఆ సిరిసిల్ల మంత్రి గౌరవించి వారు మరి వాళ్ళ కులవృత్తులు బతికిస్తూ ఆడపిల్లలకు చీర పెట్టాలని చెప్పేసి అనే ఆలోచన మీద ఈరోజు మన గౌరవ కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు ఈరోజు సిరిసిల్లలో చీరలు నేస్తూ వాళ్ళు బతుకుతూ మన ఆడపిల్లలకు చీరలు పెడుతుంది. ఇవే ఇక్కడ ఎంతో గొప్ప విషయం ఏంటంటే ఈసారి మనం కూడా వేరే రాష్ట్రాలకు దిగుమతి చేసే ప్రోడక్ట్ మనకు మన సంఘాల సంఘాలకు వచ్చినాయి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం. ఈరోజు ఈ చీరల్లో 287 డిజైన్స్ కలిపి ఈరోజు ఈ కులో మన మగ్గాలు వేసి ఆ మగ్గాలు సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఈ డిజైన్ రావాలంటే బట్టి డిజైన్ కావచ్చు రకరకాల డిజైన్ పెట్టి ఏ పోపు ఆ పోపు సన్నగా ఉంటే ఆ పోపు చీరలు సంవత్సరం బట్టి మనం నేసిస్తారు. వాళ్ళ తిండి లేక తిప్పలు లేక